ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు ఒకప్పుడు. బహుశా నాకు తెలిసి ఆంధ్రదేశం మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ దేవాలయం లాంటి దేవాలయం ఇక లేదు, ఆంధ్రదేశం మొత్తం మీద లేదు. ఇది విశాఖపట్నం ప్రజలు చేసుకున్నటువంటి మహాదృష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, ఎక్కడ ఉన్నా రెండు చేతులలో పద్మాలు పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఏదో అభయహస్తం వరదహస్తం పట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న అమ్మ వీణ పట్టుకుంది. ఎప్పుడు పట్టుకుంటుంది వీణ? రాత్రి ఆయన పడుకోబోయే ముందు బహుప్రసన్నంగా ఉంటాడు, పల్చటి పంచోటి కట్టుకుని ఇక పడుకోబోయే ముందు, లక్ష్మీ ఏది ఓసారి వీణందుకో అంటాడు. వీణ ఇలా అడ్డంగా పెట్టి వాయించే పద్ధతి ఒకటి ఉంది. వీణ పూర్వం సంప్రదాయంలో నిలువుగా పెట్టి తంబురా వాయించినట్టు వీణ వాయించే పద్ధతి ఒకటి ఉంది. ఆ వీణ అలా వాయిస్తారు. లక్ష్మీదేవి వీణ పట్టుకుంది అంటే విష్ణువు బహుప్రసన్నంగా ఉన్నాడు, ఏకాంతంలో ఉన్నాడు. అంత ఏకాంతంలో ఇక నిద్రపోయే ముందు ఆవిడ వీణ వాయించడానికి సిద్ధంగా ఉండగా కోటేశ్వరరావు వచ్చారంటే ఇప్పుడు రేపొద్దున రమ్మను అనాలి. కానీ రమ్మను లోపలికి అన్నాడంటే ఎంత అనుగ్రహం ఉంటే అందులోకి ఎడతారు. అంటే ఈ దేవాలయంలోకి ప్రవేశించాలంటే ఎంత అనుగ్రహం ఉంటే వాడు లోపలికి ఎడతాడు. అది దాని శక్తి. అందుకని ఆవిడ వీణ పట్టుకుంటుంది. లక్ష్మి వీణ పట్టుకున్నటువంటి స్థితి మీకు ఎక్కడా కనపడదు. కానీ కీర్తన ఉంది, వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిర బంబర వేణి సురనుత కళ్యాణి ఉంది కదూ. అందులో వరవీణా మృదుపాణి, వరవీణ అంటే వీణ అంటే కేవలం వాయించే వీణ అని కాదు, వీణ అంటే కాంతి, వీణ అంటే జిగిల్మనేటటువంటి పెద్ద వెలుతురు. ఎక్కడెక్కడ అంత వెలుతురుందో అక్కడక్కడ లక్ష్మి ఉంది.